हाय गाइस वेलकम टू वेंकट मेडिटेक्स यूट्यूब चैनल मनम इंजीनियरिंग मेकानिक्स पार्ट थ्री इक्विलिब्रियम अने कॉन्सेप्ट मैं चुप्कुंदाम अयिते वीडियो के वेल्ले मुंदु इंका ओल्ड वीडियोस पार्ट वन पार्ट टू इंका एवरैना चूडलेनि वारु उंटे चूडंडि अलागे चैनल इंका सब्सक्राइब चेसुकोलेनि वारु एवरैना उंटे चूडंडि फ्रेंड्स ओके मनम टापिक लोकि वेल्दाम చూడండి ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఈక్విలిబ్రియం వెన్ ది రిజల్టెంట్ ఆఫ్ ది ఫోర్స్ సిస్టమ్ యాక్టింగ్ ఆన్ ఇట్ జీరో అంటే ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అన్నమాట అంటే సపోజ్ నేను ఒక ఫోర్స్ అనే ఫోర్సెస్ ఒక బాడీ అనేది తీసుకున్నా ఇలాగో ఒక బాడీ అనేది తీసుకున్నా అయితే దీని మీద ఒక సర్టెన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి ఓకేనా ఒక బాడీ మీద సర్టెన్ ఫోర్సెస్ అనేవి ఇలా యాక్ట్ అవుతున్నాయి सो इट ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఇట్ ఒక ఫోర్స్ అనేది F1 F2 F3 F4 సో ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే రిజల్టెంట్ అనేది మనకి బాడీ అనేది మోషన్ అనేది ఉండదు సో మోషన్ అనేది ఒక బాడీ అనేది స్టేషనరీగా ఉంటుందన్నమాట సో అప్పుడు ఏమవుతుంది రిజల్టెంట్ అనేది మనకి యాక్ట్ మనకి జీరో అనేది అయిపోతుంది ఓకేనా దీన్ని మనం ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం అంటే ఎక్కడైతే బాడీ ఈస్ ఈక్విలిబ్రియం రిజల్టెంట్ ఇస్ జీరో దాన్ని సెట్ టు బి ఈక్విలిబ్రియం అంటాం అంటే సపోజ్ మీకు అసలు రిజల్ట్ అంటే ఎలా ఉంటుందో చూపు సపోజ్ మనం ఒక రాకెట్ అనేది తీసుకుందాం ఓకేనా సపోజ్ ఇది మనకి ఒక రాకెట్ ఓకేనా రాకెట్ అనేది వెళ్తున్నప్పుడు దీని యొక్క న్యూటన్స్ ఇక్కడ 1000 న్యూటన్స్ అనుకుందాం దీని యొక్క ఫోర్స్ వచ్చేసి స్పీడ్గా సో దీని తొలకు వెయిట్ అనేది ఇక్కడ ఫోర్స్ అనేది ఎఫ్ టూ అనుకుందాం ఎఫ్ వన్ అనుకుందాం ఎఫ్ టూ అనుకుందాం సో కింద డౌన్ ఫుడ్ అంటే దీని తొలకు వెయిట్ అనేది కింద బ్యాలెన్స్ అవుతుంది గ్రావిటీ ఇలా అవుతుంది కదా దీన్ని ఎఫ్ వన్ అనుకుందాం సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎంత అవుతుంది అంటే దీనికి ఎఫ్ అన్న 200 అనుకుంటే అప్పుడు రిజల్టెంట్ ఎంత అవుతుంది 800 అనేది అవుతుంది సో ఇక్కడ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంది వెయిట్ కింద సో కానీ రిజల్టెంట్ జీరో అంటే ఏంటంటే అదే మనం ఒక బాడీ అనేది ఇలాగా ఇటువైపు ఉంది సో ఇటువైపు వెళ్తుంది సో ఎఫ్ వన్ సో దీనికి ఆపోజిట్గా రిజల్టెంట్ అనేది ఈక్వల్గా ఉంది సో ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా దీని యొక్క ఫోర్స్ అంటే దీని అది ఎఫ్ టూ అనుకుంటే ఇది ఎఫ్ వన్ అనుకుంటే రెండు ఈక్వల్ ఫోర్సెస్ అవుతున్నాయి సో ఈక్వల్ ఫోర్సెస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది రిజల్టెంట్ అనేది జీరో అయిపోతుంది అన్నమాట సో ఇలాగా మనకి ఒక బాడీ అనేది స్టేషనరీగా ఉన్నప్పుడు సెట్ టు బి ఈక్విలిబ్రియం కండిషన్ ఉన్నప్పుడు అంటే రిజల్టెంట్ అనేది జీరోగా ఉంటుంది అయితే ఇదే ఈక్విలిబ్రియంలో మనం టూ టైప్స్ మనం మాట్లాడుకుందాం ఓకేనా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి టూ ఫోర్సెస్ బాడీ అలాగే త్రీ ఫోర్సెస్ బాడీగా మనం చెప్పుకుందాం మనకి ఇక్కడ చూడండి త్రీ ఫోర్సెస్ బాడీ వచ్చిపోతుంది మనకి ఇక్కడ లామిస్ థీరంని అప్లై చేస్తాం ఇది లామిస్ థీరం గుర్తుపెట్టుకోండి త్రీ ఫోర్స్ ఈక్విలిబ్రియం ఆఫ్ త్రీ ఫోర్సెస్ బాడీ అంటే లామిస్ థీరం ఫ్రెండ్స్ ఓకేనా అయితే మనం ఇప్పుడు టూ ఫోర్సెస్ బాడీ చూసుకుందాం టూ ఫోర్స్ బాడీ వచ్చే డెఫినేషన్ ఏంటంటే అంటే చూడండి ఏ బాడీ ఈజ్ వెన్ సబ్జెక్టెడ్ టు ఓన్లీ టూ ఫోర్సెస్ అండ్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ టూ ఫోర్స్ బాడీ అంటే ఏదైనా ఒక ఈక్విలిబ్రియం బాడీ మీద టూ ఫోర్సెస్ అనేది యాక్ట్ అయినప్పుడు రిజల్టెంట్ జీరోగా ఉంటే దాన్ని టూ ఫోర్స్ బాడీ అని అంటాం అనమాట అయితే దీన్ని ఇప్పుడు మనం ఎలా అంటే ఒక బాడీ అనేది తీసుకున్నాను చూడండి సో దీనికి ఇక్కడ మనకి ఎఫ్ టూ అనేది తీసుకున్నాను ఫోర్స్ అనేది సో ఇటువైపు మనకి ఆపోజిట్గా ఎఫ్ వన్ అనే ఫోర్స్ అనేది మనకి యాక్ట్ అయింది సో ఎఫ్ఎం ఫోర్స్ అనేది యాక్ట్ అయింది సో దీని రెండింటి మీద యాంగిల్ ఏంటి ఈ యాంగిల్ మనం ఏమంటాం 180 డిగ్రీ అనేది అంటాం సో 180 డిగ్రీ దీన్నే మనం ఆల్ఫాను కూడా తీసుకుందాం ఈ యొక్క యాంగిల్ని ఆల్ఫా అనుకుందాం ఓకేనా అయితే రిజల్టెంట్ ఈక్వల్ టు జీరో అయితే ఇక్కడ మనకి ఏంటంటే కండిషన్స్ ఏంటంటే రిజల్టెంట్ అనేది జీరో అయింది ఎందుకంటే ఫోర్సెస్ ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈక్వల్ అయ్యాయి సో అలాంటప్పుడు మళ్ళీ యాంగిల్ ఇంకా ఇచ్చింది ఏంటి యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీ ఓకేనా మనకి సహజంగా మనం ఏం మాట్లాడుకుంటాం రిజల్టెంట్ ఈక్వల్ టు ఎఫ్ టూ మైనస్ ఎఫ్ వన్ అనేది మనకి ఫార్ములా రిజల్టెంట్ అనేది కట్టాలి అంటే ఫోర్స్ నుంచి బిగ్గెస్ట్ ఫోర్ నుంచి స్మాలెస్ట్ ఫోర్స్ ఎఫ్ టూ మైనస్ ఎఫ్ వన్ అని అనుకోవచ్చు లేదా ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ అయినా అనుకోవచ్చు సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనం దేర్ ఫోర్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ ఈక్వల్ టు ఆర్ సో ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ ఈక్వల్ టు రిజల్టెంట్ అనేది జీరో అనుకున్నాం కదా టూ ఫోర్సెస్ బాడీలో సో జీరో అప్పుడు ఏమవుతుంది ఎఫ్ వన్ ఈక్వల్ టు ఎఫ్ టూ అనే స్టేట్మెంట్ అనేది వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా బాడీ ఇది మనకి టూ బాడీ ఫోర్సెస్ ఆఫ్ ఈ బాడీ ఫోర్సెస్ ఎఫ్ వన్ ఫోర్సెస్ ఎఫ్ టూ అనేది మనకి టూ ఫోర్స్ బాడీలో ఈక్వల్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం త్రీ ఫోర్స్ బాడీ అనేది మనం చెప్పుకుందాం
ఇక్కడ చూడండి వెన్ ఎ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ చూడండి లామిస్ థీరం అంటే త్రీ ఫోర్సెస్ బాడీ దీన్నే మనం త్రీ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం బాడీ అని కూడా అంటాం త్రీ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం బాడీ ఓకేనా త్రీ ఫోర్సెస్ ఈక్విలిబ్రియం బాడీ దీన్నే లామిస్ థీరం అంటాం అంటే వెన్ ఎ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు త్రీ ఫోర్సెస్ దెన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ మేబీ స్టడీడ్ ఎనలిటికల్ ఆఫ్ లామిస్ థీరం ఓకేనా ఇప్పుడు మనం దీన్ని చూస్తాం ఎనలిటికల్గా అంటే ఏదైనా త్రీ ఫోర్సెస్ అనేవి ఓ బాడీ మీద యాక్ట్ అయినా ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్నప్పుడు మనం లామిస్ థీరం అనేది ఉపయోగిస్తాం సపోజు ఒక బాడీ అనేది ఉంది ఇది ఒక బాడీ అనేది తీసుకున్నాం సో దీని మీద ఒక గుండి ఈ త్రీ ఫోర్సెస్ అనేవి మనం వేసుకున్నాం కదా అయితే ఈ త్రీ ఫోర్సెస్కి మనం యాంగిల్స్ అనేది ఇచ్చుకోవాలి సో దీని యొక్క F1 F2 మధ్య గామా F1 F3 మధ్య యాంగిల్ అనేది బీటా తీసుకుందాం అలాగే F2 F3 మధ్య మనం ఆల్ఫా అనేది తీసుకుందాం ఓకేనా అయితే ఇప్పుడు మనం ఈ యొక్క లామిస్ థీరం ప్రకారం దీన్ని మనం ట్రయాంగులర్ లా వి అప్లై ద ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్ కింద మనం కన్సిడర్ అనేది చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఫోర్సెస్ని మనం ట్రయాంగులర్గా ఎలా చూసుకుందాము అంటే చూడండి ఓకే ఇలా కన్సిడర్ చేద్దాం సో మనం దీన్ని F2 అందాం దీన్ని F3 అందాం దీన్ని F1 అని అందాం సో చూసుకోండి F2కి F1 F2కి అండ్ F1కి మధ్య మనకున్న యాంగిల్ వచ్చేసి ఏంటంటే గామా F2కి F3 F2కి F3 ఆల్ఫా సో F3కి F1 F3కి F1కి మధ్య మనకి బీటా అనేది ఉంది యాంగిల్ సో దీన్నే మనం చూడండి ఆల్ఫా అంటే 180 మైనస్ గామా అలాగే 180 మైనస్ ఆల్ఫా F3 F1 180 మైనస్ బీటా సో కన్సిడర్ చేసాం కదా ఇలాగ మన యాంగిల్స్ అనేవి ఇప్పుడు మనం దీన్ని డెరివేట్ చేస్తే అయితే మనం ఇక్కడ బై యూజింగ్ సైన్ రూల్ అనేది కన్వర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనం సైన్ రూల్ అనేది మనం అప్లై చేద్దాం సైన్ రూల్ అప్లై చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి F1 ఫోర్స్ అనేది ఇక్కడ ఇటువైపు మనకి ఉంది సో ఫోర్స్ అనేది చూడండి F1 ఫోర్స్ ఓకే F1 మొత్తం ఈక్వలిబ్రియంలో మనకి ఏంటి అన్ని ఫోర్సెస్ ఈక్వలే కదా మనకి రిజల్టెంట్ 0 అయినప్పుడు మనకి ఇక్కడ మనకి ఏంటి F1 ఈక్వల్ టు F2 ఈక్వల్ టు F3 సో ఈ ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి సో F1 చూడండి దేర్ఫోర్ F1 బై సైన్ రూల్ చూడండి మనకి F1 అనేది ఫోర్స్ అనేది ఇటువైపు ఉంటే దీనికి ఆపోజిట్గా సైన్ రూల్ ఈక్వలిబ్రియం ఫోర్స్ అనేది ఆపోజిట్గా మనకి బ్యాలెన్స్ అనేది అవుతుంది సో అంటే ఏంటి ఆల్ఫా యాంగిల్ అనేది F1కి ఇంక్లూడ్ అంటే సైన్ 180 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు అలాగే F2 బై F2 చూడండి బీటా సో సైన్ 180 మైనస్ బీటా అలాగే F3 బై F3 గామా సైన్ 180 మైనస్ గామా అయితే దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి F1 బై సైన్ 180 మైనస్ టీటా అంటే సైన్ టీటా అంటే సైన్ ఆల్ఫా F2 బై సైన్ 180 మైనస్ బీటా సైన్ డీటా అంటే సైన్ బీటా అలాగే F3 బై సైన్ గామా అర్థమైంది కదా ఇది మనకి ఫైనల్గా లామిస్ థీరం ఈక్వేషన్ ఓకేనా ఫ్రెండ్స్ 2 ఫోర్సెస్ బాడీ అండ్ 3 ఫోర్సెస్ బాడీ కోసం మీకు అర్థమైంది కదా అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్లో వచ్చేపోతే మనం మొమెంటమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ కపుల్స్ కోసం మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే జై హింద్.